పంచిని తీసుకో అక్క. ఆ గోపాల్ పిళ్ళై పట్ట మన వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయడానికి వచ్చుంటారు అనిపించింది మేడం. వాళ్ళు అల్లా చేయడానికో మిమ్మల్ని ఏడిపించడానికో వచ్చారు అనుకున్నాను, కానీ మీ గురించి క్షుద్ర పూజలు చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారు అని నేను అస్సలు ఊహించలేదు. అవునక్క, ఆ మంత్రిగారిని చూసినప్పుడే వాడి మీద నాకు అనుమానం వచ్చింది. వాడు ఏదో చేయడానికి వచ్చుంటాడని నీకు ఆ రోజు చెప్పాను కదా. దేవుళ్ళు అంటే సార్ని చంపేశారు, ఇప్పుడు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అయినా ఇప్పుడు మిమ్మల్ని చంపితే వాళ్ళకి ఏమొస్తుంది మేడం? డబ్బు వస్తుంది. ఆ డబ్బు కోసమే వాళ్ళు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అక్క, నువ్వు బ్రతుకున్నావని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చారక్క. ఒకసారి చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారక్క. నాకు తెలుసు మావాళ్ళు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజశేఖర్ గారు నన్ను కాపాడుతూనే ఉంటారు. నాకేం జరగకూడదని ఆయన అనుకున్నారు, అందుకే మీ ఇద్దరు రూపంలో వచ్చి ఆయన నన్ను కాపాడారు. అవును సన్యాస్ గారు, నేనేమైపోయానో ఎక్కడున్నానో తెలియకపోయినా మీరు నేనున్న చోటికి రాగలిగారు అంటే ఆయనే నేనున్న చోటికి మిమ్మల్ని పంపించుంటారు. అవును మేడం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సీతగారు ప్రమాదంలో ఉన్నారు, ఫలానా ప్లేస్ లో ఉన్నారు అని చెప్పారు. ఎవరూ ఏంటి అని అడిగే లోపలనే ఫోన్ కట్ చేశారు. రాజశేఖర్ గారు చనిపోలేదు మావుళ్ళు, ఆయన ఆత్మ నన్ను కాపాడడానికి నా చుట్టూరా తిరుగుతోంది. ఓ సీతమాలక్ష్మి, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికొచ్చావు? మర్యాదగా బయటికి నడు.